ఇక డీటెయిల్స్‌లోకి వస్తే తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, సో ఈ రోజు నుంచి అంటే లాక్డౌన్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి కాబట్టి సో ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది? సచిన్, అయితే నిన్ననే ఒకవైపు కేబినెట్ దీంట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకొని లాక్డౌన్ కూడా మళ్ళీ 10 రోజుల వరకు కూడా పొడిగించడం జరిగింది. అయితే గతంలో పెట్టిన లాక్డౌన్ అయితే 6 నుంచి 10 గంటల సమయం వరకు అయితే ప్రజలకు వెసులుబాటు కల్పించడం జరిగింది. నిన్నటి నుంచి వెళ్ళి చూసుకుంటే ఈ రోజు నుంచి వెళ్ళి లాక్డౌన్ అమలయ్యేదైతే ఒకవైపు 6 గంటల నుంచి వెళ్ళి 1 గంట వరకు అయితే ప్రతి ఒక్కరు బయటకు రావచ్చు, షాపులు కావచ్చు, ప్రతి ఒక్కటి తెరుచుకొని ఉంటాయి, ప్రతి ఒక్కరు రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే 1 గంట వరకు వచ్చిన వారు 2 గంటల వరకు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే విధంగా కూడా ఒకవైపు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. 2 గంటల నుంచి లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుంది. తెల్లవారి 6 గంటల సమయం వరకు మాత్రం కఠినంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పడంతో ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఏ విధంగా ఉంది, మరి ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకవైపు చూసుకుంటే దాదాపు నిన్నటి వరకు చూసుకుంటే 6 నుంచి 10 గంటల సమయం వరకే కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి మాత్రం 1 గంట వరకు కూడా వెసులుబాటు కల్పించారు, 2 గంటల వరకు ఇళ్లలోకి వెళ్ళచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఇవ్వచ్చు అంటారు, ఎట్లా ఉంటుంది ప్రజలకి? అంటే సమయం పెంచడం ప్రజలకు కొంచెం వెసులుబాటు ఉంటుంది అన్నమాట వాస్తవం. కానీ ఇందులో ప్రధానంగా ఈ యొక్క వెసులుబాటుతో ఆసరా చేసుకున్నారు, దీన్ని వేరే రకంగా కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అన్నట్టు గంటల తరబడి కూర్చున్నది ఏదో ఈ లాక్డౌన్ గురించి చర్చించారు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయా, తిండి తింటురా తింటలేరా అనేటువంటి సమస్య మీద మాట్లాడకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక కేబినెట్ సమావేశం చాలామంది అనుకున్నారు కేబినెట్ జరుగుతుంది, మాకేమైనా కేసీఆర్ నిధులు ఇస్తాడు కావచ్చు, నెలకు ఇంత బ్యాంకులు అకౌంట్లు ఇస్తాడు కావచ్చు, లేకుంటే బియ్యం ఇస్తాడు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు ఇస్తాడు కావచ్చు అని ఊహించారు. కానీ అది ఏది పట్టించుకోకుండా ఏదో నామకే వస్తే మీటింగ్ జరిగిందంటే జరిగింది, ఏదో సమయం పెంచారు తప్ప దీంట్లో ప్రజలకు ఉపయోగపడ్డ విషయం మాత్రం ఏమీ లేదని నా భావన. అంటే ఒకవైపు చూసుకుంటే ఇప్పటివరకు అంటే లాక్డౌన్ ఒకవైపు సమయం తగ్గించడంతో అప్పుడు పబ్లిక్ కూడా ఒకవైపు గుంపులు గుంపులుగా రావడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఈ సమయం పెంచడంతో ప్రజలు అయితే బయటకు వస్తారు, ఇది కరోనా ఏమైనా విజృంభించే అవకాశంగా పోతుందంటారా? ఖచ్చితంగా విజృంభిస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది బయటకు వస్తారు. ఇంకా ఒకటి ఉంది కదా అని చెప్పి ఏదైనా ఊరు ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే చావులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి రాక టైం ఉంది కదా, పోదాం వద్దాం, వేరే ఊరికి పోదాం వద్దాం అనేది వేరే విలేజ్లకు రాకపోకలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల వైరస్ ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది. మనిషిని వాడు ఎక్కువ తిరిగితే ఏమో కూడా సోకుతుంది, అదే తక్కువ టైం ఉండే వరకు తక్కువ ఒకటే ఏరియాను పట్టుకొని ఉంటాడు కాబట్టి వైరస్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వైరస్ పెరుగుతుంది తప్ప తరిగే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా నిన్న కూర్చున్నటువంటి మీటింగ్లో దీని ద్వారా మనం ఇన్ని రోజులు 20 రోజులు లాక్డౌన్ పెట్టినాం, లాక్డౌన్ పెడితే ఇన్ని కేసులు ఉండే ఇన్ని కేసులకు వచ్చినామని చెప్పి ఒక రిపోర్ట్ అని ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వకుండా ఏదో నామకే వస్తే కేసులు తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. అంకెలు చెప్పకుండా ఏదో నామకే వస్తే మాటలతో చెప్పడం అనేది సరికాదు. ట్రాన్స్పోర్ట్ రంగంగా చూసుకుంటే బస్సులు అయితే యథావిధిగా నడుస్తున్న పరిస్థితుల మధ్య ఒకవైపు ట్రావెలింగ్ అనేది అధికంగా జరుగుతుంది, దాంట్లో ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందంటారా కేసులు? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న 10 గంటల వరకు ఉండే వరకు హైదరాబాద్ వెళ్ళేస్తారు, ఇక్కడ నుంచి టర్మినల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్కే స్టాప్ అయిపోతాడు. కానీ ఇప్పుడు హైదరాబాద్ పోవచ్చు, మనం రావచ్చు ఈ ఇప్పుడున్న టైంలో పోయి రావచ్చు. కాబట్టి పోవడం రావడం వల్ల పోంగనో రాంగనో ఎక్కడో గాలిలో లేకపోతే ఎక్కడ మనిషి హోటల్ కానో లేకపోతే ఏదో ఒక దగ్గర మనం కూర్చున్న కానో మాట్లాడిన కానో ఆఫీసుల్లో ఎక్కడో అక్కడ ఒక వ్యక్తికి వైరస్ ఉంటే కూడా వస్తుంది. నిన్నాక మనం చూసిన మన పోలీసు వాళ్ళు ఒక ఇద్దరు వైరస్ బాధితులు బయట తిరుగుతూ ఉంటే కూడా పట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి,
అంటే వైరస్ వచ్చిన వాళ్ళు కూడా ఏర్పడకుండా బయట తిరుగుతూ ఉన్నారు యథేచ్ఛగా. గతంలో లాగా ఈ హోమ్ క్వారంటైన్లు పెట్టి గతంలో రోజు ఫోన్లో మాట్లాడేటువంటి వైద్య అధికారులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా విచ్చలవిడవుతూ ఉన్నారు. ఈ యొక్క వ్యాప్తి చెందుతూ ఉంది, ఎందుకంటే దీని మీద కట్టడి లేకపోవడమే ఈ వ్యాప్తికి ప్రధాన కారణం. ఇది పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా అయితే ముందుగా 6 నుంచి 10 గంటల సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6 నుంచి దాదాపు 1 గంట వరకు కూడా సమయం వెసులుబాటు కల్పించడంతో ప్రజలు కూడా పనులున్న వాళ్ళు మెల్లగా వస్తారు, ఒకవైపు 1 గంట వరకు సమయం ఉందని వేరే చోటుకు వెళ్ళేవారు కూడా వెళ్తారు. ఈ ట్రావెలింగ్ రంగం కూడా అధికంగా ఒకవైపు నడుస్తుంది కాబట్టి ఇటు బసెస్ కూడా ఒకవైపు 1 గంట వరకు కూడా నడిసే నేపథ్యంలో ప్రజలు కూడా అధికంగా ట్రావెలింగ్ చేస్తారు. ప్రయాణాలు చేసే టైంలో కూడా సామాజిక దూరాన్ని మరిచి వివరించే పరిస్థితులు కనబడతాయి. ఈ కరోనా మహమ్మారి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఇంకా చాలా వరకు ఉండే అవకాశం కనబడుతుందని ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లాక్డౌన్ కొనసాగుతుంది. చిరు వ్యాపారులు అయితే ఉదయం 6 నుంచి 1 గంట వరకు సమయం ఉంటుంది కాబట్టి వాళ్లకు చిన్నగా ఏమైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ డైలీ కూలీ లేబర్లకైతే వాళ్లకు ఉదయం 6 నుంచి పోతే సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండాలి. ఆ సమయం లోపలనే వాళ్ళు కూలీనాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ లాక్డౌన్ పెట్టారు, సమయం పొడిగించారు, కానీ దీంట్లో ఎటువంటి వెసులుబాట్లు అయితే కల్పించడం లేదు. చిరు వ్యాపారులకు కూడా కావచ్చు, ఒకవైపు చూసుకుంటే డైలీ లేబర్లకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఇంకా ఈ కరోనా వ్యాప్తి పెరిగే దిశగానే పోతుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. సచిన్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్స్.